ఎంత దూరం పోతావో చూస్తాను ఆగక్కడ ఆగుతున్నావా లేదా ఆ చేతిలో చచ్చావే ఈవేళ అమ్మయ్యా బతికిపోయాడురా ఆగు అక్కడ వామ్మో దయ్యం చచ్చన్రా చచ్చినోడా ఆగు వామ్మో ఆగమన్నానా ఏయ్ ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ పని అప్పుడు తిరగేస్తాను రా చీపురు కట్ట ఆరోగ్యం బాగుంటుందా నాకే దుక్కలా ఉన్నాను సరే సరే అన్న ఎక్కడ బయటికి వెళ్ళారు అవును నా కోడలు ఎక్కడా పూల తోటకి వెళ్ళింది ఒంటరిగానా ముగ్గురున్నారు ఆడ మగ ఆడే రండి ఏంటి నీ పెత్తనం ఇది మా పుట్టిల్లు మా అన్నకి నేనంటే ఎంత ప్రాణమో తెలుసా అందుకని అత్తయ్య మీద అధికారం చెలాయించాలా ఓరి పిచ్చోడా ఆడదాని అధికారం చెల్లేది పుట్టింట్లోనేరా అందుకే అన్నారు ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు మీ మగ జాతేగా పద కూర్చోండి నేను పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారాయగానే వీరభద్రం గారు మారలా ఏమయ్యా అన్ని మారుతున్నాయని తల్లిని పెళ్ళాన్ని మారుస్తావా వీరభద్రం గారు ఈ ఊరికి దేవుడు చూడండి ప్రెసిడెంట్ గా పనిచేసి చేసి నాకు విసుగొచ్చేసింది అందుకే ఈసారి రామచంద్రయ్య గారిని ప్రెసిడెంట్ గా నిలబెడదాం అనుకుంటున్నాను సరేనా మీ అందరి గుండెల్లో గుడి కట్టుకున్న మీ ప్రియతమ నాయకుణ్ణి ఒకసారి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను మీ అభిమానానికి చాలా సంతోషం వీరభద్రం గారు అలా అనడం ఆయన సంస్కారం ఆయన ఆశీర్వాదంతో మీ కోరిక నెరవేరుతుంది మీ అందరి కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను ఇన్ని సంవత్సరాలు నా జనమని సేవ చేశాను నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా అందరూ నన్ను ఆదరించినట్టుగానే ఈ రామచంద్రయ్య గారిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను నాకు చాలా బాధగా ఉంది ఈ ఊరి దేవుడు రాజకీయంగా దూరం అవడం ఎంతో బాధగా ఉంది ఏ ఊరికి లేని సదుపాయాలు మన ఊరికే ఉన్నాయి తెలుసుగా ఇంత దరిద్రపు ఊరు ఎక్కడా లేదు తెలుసా ఈసారి సీసీ రోడ్లు బోర్లు మరుగుదొడ్లు అందరికీ కరెంటు ఇవ్వాలని ఎంతో ఆశపడ్డాను మన రామచంద్రయ్య గారు నా కోరిక మీ కోరిక తప్పక తీరుస్తారు ఏమంటారు మీ ప్రతి సమస్యను నా సమస్యగా భావించి అన్ని వసతులు కల్పించి రాష్ట్రంలోనే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఆదర్శంగా తీర్చిదిద్దుతావో లేక అడ్రసే లేకుండా పోతావో ఓ దేవుడే నిన్ను కాపాడాలి ఏంటి ఆగిపోయావు ఏమైంది నా ఆవులన్నింటికి బ్రేక్ ఆవు అంటే ఆశలకు ఊహలకు అంత ఉపద్రవం ఏమొచ్చింది అధికారం అంటే అత్తగారు బావకుడు ఉన్నాడా మేనత్తగారు అదే కదా కథ మా అత్తయ్యకి అన్నీ తెలుసనే భ్రమ కాదంటే చాలా కోపం జాగ్రత్త మీ నాన్నకి సిస్టర్ అంటే అంత ఇష్టమా అవును బ్యాడ్ లక్ పదండి రావి నా ప్రాణమంతా నీమీదే ఉంది అక్కడ సేవ ఉండేదా రారా బావ నీమీద బెంగతో చొంగ కరుస్తున్నాడా ఈ సంత ఎక్కడ తెచ్చావు ఒంగోలు సంతలో